నమస్తే, వెల్కమ్ టు ఎంపీ 2024. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి హ్యాట్రిక్ కొట్టిన బీఆర్ఎస్ మరోసారి విజయం సాధించాలని భావిస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో ఉన్న ఈ స్థానాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది. అటు బీజేపీ కూడా డి అంటే డి అంటుంది. మరి పాలమూరు పార్లమెంట్ స్థానంలో పాగా వేసేదెవరు? మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతుంటే విజయం తమదేనంటూ కూడా ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, మరోవైపు కేంద్రంలో రానున్నది మా ప్రభుత్వమే అని బీజేపీ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా ప్రజా గొంతుకే వినిపిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే మహబూబ్ నగర్ సెగ్మెంట్లో జెండా ఎగరబోయేది ఎవరో తెలియాలంటే ఖచ్చితంగా ఈ స్టోరీ చూడాల్సిందే. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. షాద్నగర్, మక్తల్, కొడంగల్, మహబూబ్ నగర్, నారాయణపేట, జడ్చర్ల, దేవరఖాద్ర నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో 16,75,000 మంది ఓటర్లున్నారు. ఇక్కడి నుంచి గెలుపొంది పార్లమెంట్లో అడుగుపెట్టిన వారు జాతీయ రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఇక్కడి నుంచి 2 సార్లు గెలుపొందారు. జైపాల్ రెడ్డి, మల్లికార్జున్లు ఇక్కడి నుంచి గెలిచి కేంద్ర మంత్రులుగా పనిచేశారు. 2009లో కేసీఆర్ ఇక్కడి గెలుపొంది తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు. జితేందర్ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచి లోక్సభలో టీఆర్ఎస్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఈరోజు మన లోక్సభ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారికి కేసీసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ నుండి వంశీచంద్ర రెడ్డి గారిని పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో గెలిపారని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు చూస్తే బీఆర్ఎస్ అంటే బ్రాండీ, రమ్, సోండాకే పరిమితమైన పార్టీ అది. ఈరోజు వాళ్ళకి చూస్తే ప్రతి గ్రామంలో భూస్థామితం అయిపోయింది వాళ్ళకి. అసలు వాళ్ళు వాళ్ళ నాయకుడే లక్ష్మణ్డే చెప్పుకొని తిడుతుండండి అందరికీ బీజేపీకి ఏమని చెప్పేసి. ఇదేం రాజకీయమో అర్థమవుతుంది. మొన్న బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడినా బాలనగర్లో, మా లక్ష్మారెడ్డి బీజేపీకి ఏమంటారని చెప్తున్నారు. ఇంకా ఇది ఏం రాజకీయం చేస్తుందో అర్థమవుతుంది. ఎక్కడ చూసినా డమ్మీ క్యాండిడేట్ నిలబెట్టుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి మద్దతు చేయాలని చెప్పేసి. అందరు ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జడ్చర్ల నియోజకవర్గంలో నేను గెలిచిన తర్వాత మీరు చూస్తున్నారు ఎక్కడ భూదందాలు కానీ కబ్జాలు కానీ రౌడీజం అన్నీ అంతం చేశాను. డెవలప్మెంట్లో రాష్ట్రంలో చూస్తే రోడ్లు అన్ని కాన్స్టెన్సీ కన్నా ఎక్కువ ఇందులో ఇక్కడికే తీసుకురావడం జరిగింది. ఇంకా మీ ప్రోత్సాహంతో ఇంకా పనిచేస్తాను. నాకు ఎట్లయితే 15,000 మెజారిటీ ఇచ్చినాను మీరు వంశీచంద్ అన్నగారికి 50,000 మెజారిటీతో మన జడ్చర్ల నియోజకవర్గం నుంచి మీరు ఇవ్వాల్సిన కోరుతున్నాను. 50,000 మెజారిటీ వస్తే రేపు నేను కూడా సీఎం గారి దగ్గర పోయి మున్సిపాలిటీ కానీ గ్రామాల్లో రోడ్లు కానీ స్కూళ్ళు కానీ అన్ని కాన్స్టెన్సీ కానీ ఎక్కువ నిధులు కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. దయచేసి 50,000 పైన మెజారిటీ వంశీచంద్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి బరిలో నిలవగా బీజేపీ నుంచి డీకే అరుణ పోటీలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి సెక్రటరీ చెల్లా వంశీధర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్కు 611,514, బీఆర్ఎస్కు 511,017, బీజేపీకి 112,000 ఓట్లు నమోదయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల నాటికి గెలుపును మరల రిపీట్ చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్ నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి ముందుకు రావడం లేదు. దీంతో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కొంత తమకు మళ్లుతుందన్న ఆశతో కాంగ్రెస్ నేతలున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కూడా తమకు కలిసొస్తాయని వారు భావిస్తున్నారు.
తప్పకుండా పాలమూరు పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మా అభ్యర్థి రెండవసారి విజయం సాధించబోతున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో మంచి పాలన చేశారు కాబట్టి తప్పకుండా మల్లసింగం శెట్టి గారు అత్యంత మేయర్తో మళ్ళీ గెలవబోతున్నారు. ప్రజలందరూ తెలంగాణ వైపే ఉన్నారు, తప్పకుండా బీఆర్ఎస్ను ఆదరించి మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారు కాబట్టి చిన్న ఎమరపాటులో కాంగ్రెస్ పార్టీ కోటేశ్వరమన్న అసెంబ్లీ ఎన్నికల్లో 100 రోజుల్లో వాళ్ళ యొక్క పరిపాలన సంగతి అందరికీ అర్థమైపోయింది, రేవంత్ రెడ్డి సంగతి అర్థమైపోయింది. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ఇక్కడ ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఏం చేస్తున్నారో పార్టీలో అందరికీ అందరికీ ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ను మా యొక్క అభ్యర్థి మల్లే శ్రీనివాసరెడ్డి గారిని ప్రజలు గెలిపేయడానికి సుముఖంగా ఉన్నాయి. ఎందుకంటే సౌమ్యుడు మంచి వ్యక్తి, ఎవరు మాట్లాడిన పలికే వ్యక్తి కాబట్టి తప్పకుండా నియోజకవర్గాన్ని అంతా పార్లమెంట్ నియోజకవర్గాన్ని మొత్తం వారు ఇంతకుముందుకే గడిచిన 5 సంవత్సరాల్లో మంచి పరిపాలన చేసి పర్యటన చేయడం జరిగింది. మళ్ళీ వారు ఇప్పుడు క్షేత్రస్థాయిలో పని నడుస్తూ ఉంది. తప్పకుండా ప్రజలందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినటువంటి మల్లే శ్రీనివాసరెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మేము తెలంగాణ ప్రాంతంలో మంచి సీట్లు సాధిస్తామని మాకు విశ్వాసం. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని 2009, 14, 19లో కైవసం చేసుకున్న బీఆర్ఎస్ మరోసారి గెలుపొందితే 4వ సారి గెలిచినట్లవుతుంది. ఎంపీగా గెలిచిన తర్వాత మన్ని శ్రీనివాసరెడ్డి ప్రజలకు అందుబాటులో లేరన్నది ప్రధాన విమర్శ. మరోవైపు పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం బీఆర్ఎస్కు మైనస్ అని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ కార్యకలాపాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం ఉన్న కరువు పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలందని వారి వ్యతిరేకత పార్టీ ఓటు బ్యాంకుపైనే ఆధారపడాల్సిన పరిస్థితి కనబడుతోంది. బీజేపీ తరపున పోటీ చేస్తున్న డీకే అరుణ ఈసారి తన గెలుపు ఖాయమని భావిస్తున్నారు. ప్రధాని మోదీ ఇమేజ్, బీజేపీ పట్ల పెరుగుతున్న ఆదరణ, జాతీయ అంశాల ఆధారంగా ఓటర్లు గెలిపిస్తారని భావిస్తున్నారు. 10 ఏళ్లపాటు మంత్రిగా పనిచేయడం, జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిచయాలు బీజేపీ క్యాడర్ అరుణకు అనుకూలించే అంశాలని చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో 3 లక్షలకు పైగా ఓట్లు దక్కించుకుని అరుణ 2వ స్థానంలో నిలిచారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బలహీన వర్గాల ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే విజయం వరించనుంది. మరి హాట్ సీట్గా మారిన పాలమూరు బరిలో ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాలి. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణలో బీజేపీ పార్టీ 17 స్థానాలు గాను 10 నుంచి 14 స్థానాలు గెలబోతూ ఉంది. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి హవా నడుస్తూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కూడా భారతదేశంలో మరొకసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడం ఖాయము. 400 సీట్లు మినిమం 370 నుంచి 400 సీట్లు బీజేపీ పార్టీకి వస్తాయి. అలాగే మహీంనగర్లో, ఉమ్మడి మహీంనగర్ జిల్లాలో డీకే అన్నమ్మ గారు 100% మెజారిటీతో ఖచ్చితంగా కూడా ఇక్కడ మహీంనగర్ పార్లమెంట్ నుంచి గెలిపించి భారతీయ జనతా పార్టీ తరఫున అన్నమ్మ గారిని 400 సీట్లో 1 సీటుగా ఆమెను కూడా మహీంనగర్ జిల్లా నుంచి పంపించడానికి మేమందరం కూడా కంకణం కట్టుకొని బీజేపీ పార్టీని 100% మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి తెలంగాణ ప్రజలకు, అలాగే భారతదేశ భారతీయులందరూ కూడా పేరు పేరున నమశుభాలు తెలియజేస్తా ఉన్నాం.
2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ పడిన అభ్యర్థులే మరోసారి మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ పడుతున్నారు. బీజేపీ పార్టీ నుంచి డీకే అన్న పోటీలో ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి చెల్లా వంశీ చంద్రుడు పోటీలో ఉన్నాడు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్న మన్నెం శ్రీనివాసరెడ్డి మరోసారి ఈసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా 4 సార్లు విజయం దిశగా అడుగులు వేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి బావులు కదులుతుండగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి విజయం సాధిస్తుందని చెల్లా వంశీ చంద్రుడు చెప్తున్నాడు. కేంద్రంలో మరోసారి అధికారం వస్తుంది, ఖచ్చితంగా ఈ స్థానం నుంచి కూడా నేనే విజయం సాధిస్తానని డీకే అన్న చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుందో, మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.